భారీ వరదల కారణంగా కేరళలో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత 87 ఏళ్లలో ఆగస్టు నెలలో కురిసిన వర్షాలలో ఇదే అత్యధికం. సాధారణ వర్షపాతం కంటే 2.5 రెట్లు ఎక్కువ వర్షం కురిసింది. 2 రోజులుగా వర్షాలు కొంత తగ్గడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ఈ ఆగస్టులోని 20 రోజుల్లో కురిసిన వర్షపాతం గత 87 ఏళ్లలోనే అత్యధికమై వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 771 mm వర్షం కురిసింది. 1931 నుంచి అదే అత్యధికం. ఇడుక్కి జిల్లాలో వర్షపాతం 111 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టింది. కాగా కేరళ రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం దశాబ్దం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల పరిస్థితి చాలా దారుణంగా మారింది. కాబట్టి ఈ ప్రాంతాల్లో భవనాలు నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలంటే కనీసం 10 ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. గత 100 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రానికి దాదాపు 20,000 కోట్ల నష్టం వాటిల్లింది. కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా పడింది. రాష్ట్రంలో దాదాపు 1000 కిలోమీటర్ల రహదారులు కొట్టుకుపోయాయి. 100 కొద్ది వంతెనలు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 100,000 భవనాలు ధ్వంసమయ్యాయి. 100,000 టన్నుల పంట నాశనమైంది. విధ్వంసానికి గురైన కేరళను పునరుద్ధరించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అత్యంత క్లిష్టమైన పని అని సీఎం పినరాయి విజయన్ అన్నారు. గత 2 రోజులుగా వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆహారం నీరు లేక చిక్కుకుపోయిన వారిని కాపాడి సహాయక సామాగ్రి అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. డ్రోన్ల ద్వారా నీటిలో చిక్కుకున్న వారిని గుర్తించి కాపాడుతున్నారు. వరదలు తగ్గినప్పటికీ ఇప్పుడు వ్యాధుల వ్యాప్తి ప్రభుత్వానికి సవాల్గా మారింది. అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.